ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే వీడియోకాన్కి ఇచ్చిన లోన్ వివాదంలో ఇరుక్కున్న కొచ్చర్పై లేటెస్ట్ గా ఐటీ శాఖ కన్ను పడింది. ముంబైలో ఆమె ఫ్లాట్ కేంద్రంగా ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. ముంబైలోని అత్యంత ఖరీదైన డూప్లెక్స్ ఫ్లాట్ ను చందా కొచ్చర్ ఫ్యామిలీ ఎలా కొనింది? వేలం దాకా వెళ్లిన ఫ్లాట్ తిరిగి ఆ కుటుంబానికి ఎలా సొంతమైంది? ఇప్పుడు ఈ విషయమే ఐసీఐసీ సీఈఓ మెడకు చుట్టుకుంటున్న కొత్త వివాదం. దక్షిణ ముంబైలోని ఓ ఖరీదైన ప్రాంతంలో కొచ్చర్కు ఖరీదైన ఫ్లాట్ ఉంది. అయితే ఈ ఫ్లాట్ కి కొచ్చర్ ఫ్యామిలీకి వీడియోకాన్ గ్రూప్ కు సంబంధం ఉన్న మరో సంస్థ నుంచే జరిగిందని ఐటీ శాఖ అనుమానిస్తోంది. కొచ్చర్ కుటుంబం ఉంటున్న ఈ ఫ్లాట్ ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. సౌత్ ముంబైలోని సీసీఎస్ చాంబర్స్ లోని ఫ్లాట్ నెంబర్ 45 లో కొచ్చర్ ఫ్యామిలీ ఉంటోంది. ఈ ఫ్లాట్ ను గతంలో దీపక్ కొచ్చర్, అతని తమ్ముడు రాజీవ్ కొచ్చర్ కలిసి నెలకొల్పిన క్రెడెన్షియల్ ఫైనాన్స్ తరపున కొనుగోలు చేశారని తేలింది. ఈ సంస్థ బోర్డులో ఇతర వ్యాపార ప్రముఖులు ఉన్నారు. అయితే ఆర్థికపరమైన అవకతవకలతో 1996లోనే లిస్టింగ్ నుంచి నాస్కామ్ బ్యాన్ చేసింది. అప్పుడు ఈ ఫ్లాట్ కూడా వేలానికి వచ్చింది. ఇప్పుడు స్టోరీలో అదే కీలక మలుపు. లో వీడియోకాన్ గ్రూప్ ఆర్థిక విభాగంలోని క్వాలిటీ అప్లయన్సెస్ కు కొచ్చర్ ఫ్యామిలీ ఉంటున్న ఫ్లాట్ ను టేక్ ఓవర్ చేసుకునేందుకు నామినేట్ చేశారు. అయితే తెర వెనక ఏం జరిగిందో ఏమో కానీ తిరిగి దీపక్ కొచ్చర్ ఆ ఫ్లాట్ ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు, అది ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా. ఈ స్టోరీలో మరో ట్విస్ట్ ఏంటంటే, ఒకప్పటి క్రెడెన్షియల్ ఫైనాన్స్ వీడియోకాన్ గ్రూప్ కు సంబంధం ఉన్న అప్లయన్సెస్ కలిసి ఏర్పడ్డ కొత్త సంస్థకు రిజిస్టర్ ఆఫీస్ ఇప్పుడు కొచ్చర్ ఫ్యామిలీ ఉంటున్న ఇల్లే కావటం, మొత్తం మీద ఐసీఐసీ బ్యాంకు నుంచి వీడియోకాన్ గ్రూప్ కు బదిలీ అయిన లోన్ వివాదంలో సరికొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కొచ్చర్ ఫ్యామిలీ మీద ఐటీ శాఖ దృష్టి కూడా పట్టడంతో ముందు ముందు జరిగే ప్రతి అప్డేట్ ఆసక్తిగా మారటం ఖాయం.